పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో చాకలి ఐలమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి 126వ జయంతి ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో చాకలి ఐలమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి 126వ జయంతి ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి నడిపిన వీర వనిత అని కొనియాడారు. నిజం రాజులను ఎదిరించి కొనసాగించిందని గుర్తు చేశారు. ఆమె ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ముందుకు సాగిందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ గారి జయంతి అధికారికంగా నిర్వహించడం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తూరు స్రవంతి శ్రీనివాస్, ఎంపీటీసీ రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ పోతాగౌడ్, సంఘం అధ్యక్షులు చాకలి సంతోష్, ఉపాధ్యక్షులు నరసింహులు, సభ్యులు లక్ష్మి, నారాయణ, కృష్ణ, వెంకటేశం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటున్నామంటే ఆమె చరిత్ర కానీ, ఆమె ఘనత కానీ, ఆమె మొక్కువని ధైర్యం గురించి కానీ మనం ఈరోజు పొగుడుతున్నామంటే, ఈరోజు మన తెలంగాణ బిడ్డ అయినటువంటి మన ఐలమ్మ గారి గురించి రెండు విషయాలలో ఏంటంటే, ఆ రోజు దొరలు గడీల పాలన నుంచి నైజాం పాలన నుంచి 10 లక్షల ఎకరాల భూమి అటువంటిది మనకు పేద ప్రజలకు పంచినటువంటి ఘనత మన ఐలమ్మ గారిది, చాకలి ఐలమ్మ గారిది. అయితే ఈ విషయంలో ఆమె దొరల గడీలు అంటే రజాకర్లు నైజాం పాలన నుంచి ఆమె ఎదురొడ్డి నిలిచి ఆమె కత్తి కొడవలు చేతబట్టి రోకలు బండతో తరిమి కట్టిన రోజులు ఈరోజు మనకు గుర్తుకు తెస్తున్నటువంటి రోజు. ఈరోజు మన దగ్గర చూస్తున్నటువంటి మహిళలు కానీ ఎవరు కానీ ఎటువంటి సందర్భాలలోనైనా మొన్న అత్యాచారానికి గురైనటువంటి మహిళలందరూ కూడా మనం చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ముందుకు పోవాలని మేము సవి